దేవదేవుడు స్వయముగా నన్ను పిలచినట్టుంది. ఆది దేవుని స్వరం చెవులకు తాకినట్లుంది. అంధకారము కనుల నుండి జారినట్లుంది. దివ్య సన్నిధి కనుల ఎదుట నిలచినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలచినట్లుంది. కలుషమంతా బాష్పధారల కరిగినట్లుంది. పాపమంతా అగ్ని జ్వాలల కాల్చినట్లుంది. క్రీస్తువే తన రక్తధారల కడిగినట్లుంది. పరమవైద్యుని హస్తమే నన్ను తాకినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలచినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలచినట్లుంది. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియమాత అమలోద్వైపి మాతగా వెలసినటువంటి ఈ పండుగ రోజున ప్రత్యేకంగా ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ మల్లవరపు మత్యాస్ మరియు స్వర్ణకుమారి రిటైర్డ్ టీచర్స్, కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ వై ఫిలోమిన రంగారెడ్డి కుటుంబంలో దేవుని యొక్క దివ్యన్లు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కుందుర్తి హిమబిందుకు మంచి ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతగా, రోషన్ సుస్మితలకు మంచి ఆరోగ్యం, జ్ఞానం, చిల్లకూరి రత్నకుమార్కి మంచి ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం శ్రీమతి బందెల అన్నమ్మ అంతోని 12వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు జోస్పిన్ ప్రభాకర్లకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని బందెల జోస్పిన్, దార్ల ప్రభాకర్, స్పందన, గౌతమ్, ఆద్య, సాధన సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మాడుగుల విచారణ 7 నెలల గర్భవతి అయిన అనుపమ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, సుఖప్రసవం జరగాలని కోరుతూ దేవాతి దేవునికి కృతజ్ఞతగా భర్త కొండలరావు తలపురెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. అల్లం మనీల్ రెడ్డి, అరుణ కుటుంబం తలంపులు నెరవేరాలని, వారి యొక్క తలంపుల ప్రకారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కుమార్తె మానసారెడ్డికి మంచి ఆరోగ్యం తెలివితేటలు ప్రసాదించమని, కుమారుడు హృతిక్ రెడ్డిని దీవించమని, కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు తొలగిపోవాలని పునీత అంతోని వారి పేరిట పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ దుష్టశక్తి నుండి కాపాడినందులకు కృతజ్ఞతగా పునీత అంతోను వారి పేరిట జై రాజపుష్పం, జై పూజిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన అందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను, ప్రతి కోరికను కూడా దేవాతి దేవునికి సమర్పిస్తూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమీన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాదునియందు ప్రియులారా, ఈరోజు మరియ తల్లి అమలోద్భవ జన్మను మనము మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం. ఎలాంటి మలినము లేకుండా, ఎలాంటి కలంకము లేకుండా ఉద్భవించిన తల్లి మరియ తల్లి.
మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దివ్య బలి పూజ చదువబడిన ఉద్దేశాలందరి కొరకు, దాతల కొరకు, ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ దాతల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ పండుగ మనకి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. అదేమిటంటే, మరియ తల్లిలో దేవుడు ఏదైతే సాధించాడో, ఆమెను కలంకము లేకుండా ఉద్భవము నుండి కాపాడి, ఆమెను కలంకము లేకుండా జీవించేటట్లుగా అనుగ్రహాలను కురిపించిన దేవుడు మనలో, నీలో, నాలో పాపము లేకుండా జీవించే జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సాన్నిధ్యము ఆయన అనుగ్రహానికి గుర్తు. మరి ఈ ఆగమన కాలంలో ఆయన సాన్నిధ్యాన్ని కోరుకుంటూ, ఆయన సాన్నిధ్యం ఎక్కడ ఉందో అక్కడ పాపము ఉండడానికి వీలు లేదు. ఇదే సమయంలో దేవుని అనుగ్రహాన్ని అడుగుతూ మనలోని పాపాన్ని, పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని, పాపపు వాసనలను మనం తీసివేయడానికి ప్రయత్నించుదాం. కావలసిన సహాయాన్ని ఈ దివ్య బలి పూజలో ప్రభుని అర్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసేదని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ఉన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భూమిలో ఉన్న మనుజులకు సంతోషము. మా ఉన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భూమిలో ఉన్న మనుజులకు సంతోషము. సమాధానము, 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 శాంతి సమాధానము. మా ఉన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భూమిలో ఉన్న మనుజులకు సంతోషము. బలమైన దేవా పరలోక రాజా, సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి ఘనపరచెదము. మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి ఘనపరచెదము. మహిమా మహిమా మహిమాని పాడెదా, మహిమా మహిమా మహిమాని పాడెదా. జనితైక పుత్రుడా ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవు క్రీస్తువా, మేము పొగడెదము,
స్తుతించదము ఆరాధించి గణపరచెదము మేము పొగడెదము స్తుతించదము ఆరాధించి గణపరచెదము మహిమా మహిమా మహిమాని పాడిద మహిమా మహిమా మహిమాని పాడిద సుత ఆత్మలు ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా స్తుతి స్తోత్రము మిము పొగడెదము స్తుతించెదము ఆరాధించి గణపరచెదము మిము పొగడెదము స్తుతించెదము ఆరాధించి గణపరచెదము మహిమా మహిమా మహిమాని పాడిద మహిమా మహిమా మహిమాని పాడిద మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము భూమిలోన మనుజులకు సంతోషము మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము భూమిలోన మనుజులకు సంతోషము ఆమిన్ 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 ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర లోకరక్షకుడైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణ అనుగ్రహములను పరిశుద్ధ కన్యయైన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాపమలినము శోకనీయక ఆమెను కాపాడితేవి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమును మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగమును జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. ఆమీన్. అమలోద్భవ మాత మహోత్సవము మొదటి పట్టణము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆది కాండము 3:9-15 మరియు 20 కాని దేవుడైన యావే నరుని బయటకు పిలిచి ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించాను. అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని, కావున భయపడి దాగుకుంటిని అనెను. నీవు ముండిములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తిలవనదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించాను. నీవు నాకు తోడుగా నిచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చాను, నేను దాన్ని తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి అవుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని వైరము కలుగును.
ఆమె సంతతి వారు నీ తల చిదుగొట్టుదురు, నీవేమో వారి మడిమలు కరతవు. జీవుల కందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తం వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరు. ప్రభువుకు కృత పాట పాడుడు. ప్రభువుకు కృత పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేశెను. ఇశ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరు. ప్రభువుకు కృత పాట పాడుడు. ప్రభువుకు కృత పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన అద్భుత కార్యములు చేసెను. రెండవ పఠనము. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. పుణ్యత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 1:3 నుండి 6 వరకు మరియు 11 నుండి 12 వరకు. సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సులను వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకునేటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది ఎందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతముగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంత సంతోషమే, మనకంత సంతోషమే. రండి పాడుదా, పాడి స్తుతించుదా. రండి పాడుదా, పాడి స్తుతించుదా. మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదా. మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు.
మనకంత సంతోషమే, మనకంత సంతోషమే. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. తలుకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 1:26-38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందరి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగునని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టము గెలసబీతమును చూడము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం, ఏలైన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. శిష్యబోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మొళ్ళల్లో లిల్లీ పుష్పంలా మనుషుల్లో మరియతల్లి. మొళ్ళల్లో లిల్లీ పుష్పం ఎలా పుష్పిస్తుందో మనుషుల్లో మరియ తల్లి కూడా అలానే స్వచ్ఛంగా, తెల్లగా, పాపము లేకుండా, అమలోద్భవి మాతగా జన్మించింది. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక సంకేతం, మానవ పతనానికి ఒక సంకేతము మనము చూసినట్లయితే, మానవ ఉద్ధరింపునకు కూడా ఒక సంకేతము. ఈ రెండు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. మొట్టమొదటిగా పాపము లేకుండా జన్మించింది మరియ తల్లి. పాపము జీతము మరణము. పాపానికి దూరమైతేనే మరణము పొందకుండా ఉంటాము, మరణానికి దూరం అవుతాము. అందుకే యేసుని రక్షకుడు అన్నారు. అంటే పాపాలను రక్షించేవాడు, పాపముల నుండి మనల్ని రక్షించేవాడే యేసు రక్షకుడు. ఇక్కడ మనము చూసినట్లయితే పాపాల నుండి, పాపపు ఫలితము నుండి రక్షించబడడం. ఈ పండుగ పాపము ఫలితము, దేవుని మంచితనము, ఈ రెండు కూడా చాటి చెబుతూ ఉంది. పాపపు ఫలితము, దేవుని మంచితనం. అసలు పాపం అంటే తన ఆనందానికి యజమాని కావడమే పాపము. దేవునిలో మన ఆనందము ఉన్నది అని మరిచి నీ ఆనందానికి నీవే బాస్ కావడమే పాపము. దేవునితో పని లేదని అనుకోవడమే పాపము. మనము గమనించినట్లయితే మొట్టమొదటి ఆగమనకాల ఆదివారంలో యెషయా గ్రంథము పలికింది. ఏమని పలికింది? మేము మట్టిమే, నీవు కుమ్మరివి. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి ఒక ఉదాహరణ దీనికి. మనము మట్టిమి, దేవుడు కుమ్మరి. ఎప్పుడైతే మట్టి
సెంటర్కి వస్తుందో అతను తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉన్నప్పుడు మధ్యలోకి వస్తుంది మట్టి అంతా కూడా. ఇది ఒక ముద్దలాగా మట్టిలో మధ్యలోనికి వచ్చినప్పుడు అతడు ఎలా కావాలంటే అలా మలుచుకుంటాడు. అంటే దేవునిపై నీవు కేంద్రీకృతమైతే ఆయన నిన్ను మలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి పూర్తిగా దేవునిపై కేంద్రీకృతమై ఉన్న సత్యానికి వాస్తవానికి నిదర్శనమే ఈ పండుగ. ప్రియ సహోదరి సహోదరులారా, నిష్కలంకగానే కాక దేవునితో నింపబడింది మరియ తల్లి. 1:28 మనం చదువుకున్నాం ఈ రోజు లూకాస్ వార్త. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. అనుగ్రహ పరిపూర్ణురాలు. ఇక మలినము ఉంటే ఆమె అనుగ్రహ దేవుని అనుగ్రహం ఎట్లా పరిపూర్ణమవుతుంది? కాబట్టి మొదటి నుండి చివరి దాకా అనుగ్రహముతో నింప పరిపూర్ణమైన అనుగ్రహము దేవునితో ఇవ్వబడింది. దేవుని దేవుడు ఇచ్చాడంటే మొదటి నుండి చివరి దాకా A to Z. అంటే పాపము లేకుండానే పుట్టింది, పాపము లేకుండానే జీవించింది, మరణము కాకుండా ప్రభుని దగ్గరకు ఎత్తబడింది. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము గమనించాలి. అందుకే మళ్ళీ అంటాడు, మరియమ్మ భయపడకు, దేవుని అనుగ్రహాన్ని నీవు పొంది ఉన్నావు. అంతేకాదు, పవిత్రాత్మ నీపై వెంచేయును, ఆయన శక్తి నిన్ను ఆవరించును. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ పతనము ఉద్ధరింపు అని చెప్పాను నేను. రెండు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి ఈ పండుగలో. ఏదైతే మరియ తల్లిలో జరిగిందో అదే మన జీవితంలో కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడు? జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు. ఇది మనం గమనించడం లేదు. జ్ఞానస్నానములో జన్మ పాపము తొలగించబడి, జన్మ పాపం అనగా అన్ని పాపాలకు అన్ని అనర్థాలకు మూలము, అది తొలగించబడి దేవుని అనుగ్రహం మనకు ఇవ్వబడుతూ ఉంది. అంటే మరియ తల్లిలో చేసింది ఇప్పుడు మనలో కూడా చేస్తూ ఉన్నాడు. అందుకే మనకి ఈరోజు ఈ పండుగ. ఎఫెసీయులకు రాసిన లేఖ 1:3 ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడనుగాక. ఎందుకు? క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి, జ్ఞానస్నానంలో ఏం జరుగుతుంది, మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. మనకు కూడా ఇది అందుబాటులో ఉంది. మనము కూడా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు డబ్బులు. అట్లాగనే ఈ అనుగ్రహాల నుండి, వనరుల నుండి, దేవుడి జ్ఞానస్నానం అనే అనుగ్రహ వర నిధి నుండి మనము కూడా తీసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరియమ్మ భయపడకు, దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఈరోజు మనకు కూడా అదే చెప్తున్నాడు ప్రభు. ఎందుకు నిష్కలంక మాతగా, అమలోద్భవి మాతగా మరియ తల్లిని దేవుడు తీర్చిదిద్దాడు అని అడిగితే సమాధానం, మొట్టమొదట తండ్రికి తగిన తనయి, తండ్రికి దగ్గ కూతురు. దేవుడు తండ్రి, ఆ తండ్రికి తగ్గ కూతురు కావాలి, కుమారునికి తగ్గ తల్లి కావాలి, పవిత్రాత్మ దేవునికి తగ్గ ప్రియురాలు కావాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ముగ్గురు త్రిత్వములో ఉన్న వ్యక్తులకు తగిన వ్యక్తి కావాలి. అదే మరియమ్మ. అందుకే శ్రీసభ పితృపాదులు మరియను మొదటి కూతురుగా అభివర్ణిస్తున్నారు. సామెతల గ్రంథము 8:72 మనం చదివినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, 22వ వచనం. ప్రభువు నన్ను ప్రప్రథమన కలిగి ఉండెను. ఎవరండి మరి తల్లి? మొదటి కూతురు. తాను పూర్వమే కలిగించిన వాణి అన్నిటిలో నన్ను మొదటి దానినిగా కలిగి ఉండెను. హల్లెలూయా. ప్రభువు నన్ను ప్రప్రథమమున కలిగి ఉండెను.
మరియా మొదటి కూతురు, డెనిస్ ఆఫ్ అలెగ్జాండ్రియా పునీతులు అంటారు, జీవుల కూతురు, డాటర్ ఆఫ్ ద లివింగ్. నోవా ఓడ ద్వారా కొంతమంది రక్షించబడ్డారు. నోవా ఓడలోకి ఎక్కితే మరి మానవ జాతి అంతా మరియ అనే ఓడ ద్వారా రక్షించబడ్డారు. హల్లెలూయా. సెంట్ అథనాసియస్ అంటాడు, మరియ తల్లి నూతన అవ్వా, జీవుల తల్లి. ఎందుకంటే ప్రియులారా, మరియ ఒక శాంతి దూతగా వచ్చింది. ఎవరి మధ్య? దేవునికి, మనిషికి మధ్య. దేవుని యొక్క స్నేహితురాలు అయిన మరియ శత్రువుతో శాంతిని, అంటే మనిషికి శాంతిని జరపాలంటే ఆ మనిషిపై అధికారాన్ని చలాయిస్తూ ఉన్న సైతాను కంటే శక్తి కలిగి మరియ తల్లి ఉండాలి. కాబట్టి ఆదికాండం 3:15 మనం చదువుతున్నాము, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరిన వైరాన్ని కలుగు చేస్తాను, ఆమె నీ తల నలుగగొడుతుంది. ప్రైజ్ ద లార్డ్. శత్రువు కన్నా పై చేయి ఉండాలి. అందుకే శాంతి దూత అయిన మరియ తల్లిని ఏం చేశాడు దేవుడు? అనుగ్రహముతో నింపాడు. సాతాను తల నలుగొట్టాలంటే సాతాను శక్తులకి ఆమె పడిపోకూడదు. కాబట్టి మొదటి నుంచి కూడా పాపం ఉంటే అది జరుగుతుంది. కాబట్టి పాపము లేకుండా మరియ తల్లిని దేవుడు తీర్చిదిద్దాడు. హల్లెలూయా, హల్లెలూయా. సెంట్ బెర్నార్డిన్ ఆఫ్ సియన్న అంటాడు, చాలా గొప్ప మాట చెప్తాడు, దేవుణ్ణి ఈ లోకానికి అందించడానికి సృష్టిలో దేవుణ్ణి ఈ లోకానికి అందించడానికి అనక కుమారుని సృష్టిలో అందరికంటే ముందుగా దేవుని మదిలో మెదలింది మరియ తల్లి. హల్లెలూయా. అందుకని చెప్పాను కదా మొదటి కూతురు అని చెప్పేసి, ఆమెకు లేని అనుగ్రహము ఎవరికి లేదు. ప్రైజ్ ద లార్డ్. తల్లిపై ఎక్కువగా దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఎందుకని? తల్లి వేరు, సేవకులు వేరు. సేవకులు ఎంతోమంది ఉండొచ్చు, అబ్రహాం సేవకుడు, ఇస్సాకు సేవకుడు, యాకోబు సేవకుడు, ఇంకొకడు సేవకుడు, ఇంకొకడు సేవకుడు. కానీ ఈయన ఈమె ఎవరు? స్వయంగా దేవుని తల్లి, స్వయంగా దేవుని మొదటి కుమార్తె, స్వయంగా ఆత్మ, పవిత్రాత్మ దేవుని పత్ని, ప్రియురాలు. కాబట్టి పునీత జాన్ డమసీన్ అంటాడు, దూతల్నే అలా చేయగలిగితే, దూతల్నే పాపము లేకుండా చేయగలిగితే కొంతమంది దూతల్ని మరి తల్లి మరీ తల్లిని ఆయన చేయలేడా? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం అంటున్నాము, ముళ్ళలో లిల్లీ పుష్పములా మనుషుల్లో మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సత్యాన్ని 9వ భక్తినాథ పోపు గారు 1854 జన్మ పాప రహితోద్భవిగా నిష్కలంకగా ప్రకటించారు. నేను ఒక చిన్న సత్యాన్ని మీకు తెలియచేసి ఒక చిన్న కథని, దానికి ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మరియ తల్లి మన ఆత్మీయ తల్లి, దేవుని తల్లి అయినప్పటికి కూడా. అందుకే పునీత బెర్నార్డ్ గారు దేవమాత శరణు గోరు జపములో ఆయన చెప్తూ ఉంటాడు, నిన్ను శరణు కోరిన వారిని ఎవరిని కూడా నువ్వు చేయి విడవలేదు. మరియ తల్లి ఒక దేవరసాదం చేత చెప్పినా కానీ పరిగెత్తుకుంటూ వస్తుందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కథ చెప్తాను నేను, జరిగిన వాస్తవం. ఈరోజు మరియ తల్లి అమలోద్భవిగా ఉంది, నిష్కలంకగా ఉంది. మనందరికీ ఒకరోజు మన నమ్మిక అన్నమాట, మరియ తల్లి నమ్మిక ఒకరోజు మనకు కూడా జరిగిద్దని. అంతేకాదు, మరియ తల్లి మనకు సహాయంగా ఉంటుంది శరణు కోరితే. ఆమెకు దేవుడు అనుగ్రహాలన్నీ ఇచ్చాడు. ఎందుకనంటే వాక్యము చెబుతూ ఉంది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమని చెబుతూ ఉంది, వారి స్థాయిని బట్టి దేవుడు ఆయన సంపదను పంచుకుంటాడని. మొట్టమొదట మనము ఆయన పుత్రులము, తర్వాత పుత్రికలము, ఆ తరువాత ఆయన వారసులము. అందుకే మరియ తల్లి సహాయం. ద సాంగ్ ఆఫ్ బెర్నదెత్ అనే ఒక పుస్తకం రాయబడింది, అది తర్వాత సినిమా కూడా తీసుకోబడింది. ఇది ఎలా మొదలైంది అంటే, అసలు మీకు తెలుసు బెర్నదెత్ 1858 ఒక బాలిక, 14 బాలికకు ఫ్రాన్స్ దేశంలో పర్వత ప్రాంతంలో లూర్దు అనే ప్రాంతంలో దర్శనము ఇచ్చి మరియ తల్లి
ఆమె అమలోద్భవి అని చెప్పి, ఎవరు అమ్మను అంటే నీ పేరేంటంటే నేను అమలోద్భవినని ప్రకటించాను. ఇది 58లో. కానీ పోపు గారు ఎప్పుడు ప్రకటించారు అమలోద్భవని నిష్కళంకని? 54లో, అంటే 4 సంవత్సరాల ముందే ప్రకటించారు. అది ఖరారు చేస్తూ మరియ తల్లి ఈ బిడ్డకి దర్శనమిచ్చింది. ఈరోజు దర్శనములు, ఈరోజు లూర్దు నగరములో లక్షలాది మంది, కోట్లాది మంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వస్థులవుతున్నారు. అనారోగ్యము నుండి స్వస్థులవుతున్నారు. అనారోగ్యము నుండి 1200 మంది, వివిధ దేశాల నుండి, అన్ని మతాలకు చెందిన వారి నుండి 20 మంది డాక్టర్లచే ధృవీకరణ చేయబడి 1200 మంది శాస్త్రీయంగా, సైన్స్ పరంగా ఊహకు అందని దాన్ని, స్వస్థపరచడాన్ని వాళ్ళు గ్రంథస్థము చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడ ఒక సంఘటన జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం సమయం అది. యోధ జాతి రచయిత, చాలా పేరుగాంచిన రచయిత, ఫ్రాంజ్ వెర్ఫెల్ అనే ఆయన, తన భార్య జర్మనీ సరిహద్దుల నుండి పారిపోయి మరి తప్పించుకొని నాజీల నుండి వస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశము ఫ్రాన్సు నుండి తర్వాత స్పెయిన్ గుండా అమెరికాకు చేరాలి. అయితే ఫ్రాన్సు దాటారు, స్పెయిన్కు వచ్చారు. అక్కడ వాళ్ళు తిప్పి పంపివేయబడ్డారు. అప్పుడు ఫ్రాన్సు దేశంలో ఉన్న లూర్దులో ఆశ్రయం పొందుతూ ఆ రాత్రి మొక్కు చేసుకున్నాడు. నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదు, నాస్తికుణ్ణి, నీకు తెలుసు. కానీ ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, అమ్మా నీవు గనక మాకు మార్గము చూపించి మమ్మల్ని అమెరికాకు చేరిస్తే నేను ఈరోజు నీకు మొక్కుకుంటున్నాను, నీ కథని, ఇక్కడ కథని ప్రపంచానికి తెలియచేస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ రోజు తన స్నేహితునితో ఒక మాట అన్నాడు, ఈరోజు నాకు చాలా స్వాంతన ఉంది, ఆ ప్రార్థన తరువాత ప్రశాంతత ఉంది అని చెప్పాడు. వెంటనే ఆయనకి ప్రవేశం దొరికింది. రోజుల్లోనే ఆయన ఒక వాడలో అమెరికాకు చేరాడు. ఆ తరువాత రాసిన గ్రంథమే ద సాంగ్ ఆఫ్ బెర్నడెట్. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనందరికీ కూడా నమ్మికను ఇస్తూ ఉంది. దేవుడు మానవ పతనము మాత్రమే చూడవద్దు, మానవ ఉద్ధరింపును చేయగలిగే శక్తిమంతుడైన దేవుని యందు నమ్మకం, మరియ తల్లిలో చేసిన అద్భుతం అనుగ్రహము మనలో కూడా చేస్తుందని నమ్మకం. మరి మరియ తల్లిని ప్రార్థన చేద్దాము, పాపము నుండి దూరంగా ఉండడానికి. ఈ జీవితంలో ఎవరైతే కుమ్మరికి మట్టిలాగా మనము కేంద్రీకృతమై ఉంటామో అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరియ తల్లిలా మనము కూడా దేవునిపై కేంద్రీకృతమైనప్పుడు మన జీవితంలో కూడా, ఆమె జీవితంలో జరిగింది జరుగుతూ ఉంది. అందరము లేచి పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను, ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియము నుండి పుట్టెను, పాటుబడి పాటుబడి మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను, పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను, పరలోకములకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని పక్కన కూర్చుని ఉన్నారు, అక్కడ నుండి జీవించవాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేటుకోవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కాథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మరియ తల్లిలో ప్రత్యేకమైన అనుగ్రహాలు ఇచ్చావు. మరి నీవు ఎన్నుకున్న సేవకులకు కూడా అలాంటి అనుగ్రహాలను దయచేయండి తండ్రి. పోప్ ఫ్రాన్సిస్ గారికి, పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు, ప్రతి కతోలికుడికు, క్రైస్తవులకు మీ ఎన్నిక ప్రకారం అనుగ్రహాన్ని ప్రసాదించమని, ఆ అనుగ్రహం జ్ఞానస్నానంలో పొందిన దాన్ని బట్టి మెలకువతో దాన్ని మేల్కొలిపి మేము కూడా అలాంటి అనుగ్రహపూరిత జీవితాన్ని జీవించే అనుగ్రహమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనాలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనాలకించండి. ప్రభువా, మీరు ఈరోజు వాక్యములో సెలవిచ్చి ఉన్నారు, మీరు కుమ్మరి, మేము మట్టిమి, మరియ తల్లి కేంద్రీకృతమై మీ మీద మలచబడింది, మేము కూడా అలా కేంద్రీకృతమై ఉన్న జీవితాలను జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. ఈరోజు
మాలో కూడా నమ్మిక వికసించినది ప్రభువ. అసాధ్యమంటూ ఏది లేదని చెప్పా. మరి ఈరోజు మా జీవితాల్లో ఉన్న అసాధ్యమైన పరిస్థితుల నుండి మమ్మల్ని తండ్రి తప్పించమని, మమ్మల్ని రక్షించమని, కాపాడమని, మరే తల్లిలా మరి నీలో జీవించే శక్తిని మాకు దయచేయమని. ఈరోజు నీ మా తల్లి పండుగను కొనియాడే ప్రతి ఒక్కరికి కూడా నమ్మికను కలిగించమని, జీవితం మీద నమ్మకం, పాజిటివ్ యాటిట్యూడ్ మా జీవితాల్లో కలిగించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రత్యేకంగా తండ్రి మీ దాతలు ఎంతోమంది ప్రభువ, మరే తల్లి ముందుకు వచ్చింది నీ లోక కళ్యాణం, నువ్వు ప్రేమించిన లోకం కళ్యాణం జరగడానికి. అలాగని ఈరోజు సువార్తను ప్రకటించడానికి ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. మరి నెల మొదటి ప్రతి నెల కూడా ప్రభు 2 చేపలు 5 రొట్టెల ద్వారా డైరెక్ట్ డెబిట్ ఫార్మ్స్ ద్వారా, అట్లాగనే ప్రభు కార్పస్ ఫండ్ ద్వారా, అట్లాగనే ప్రభు పూజల ద్వారా, ఇంకా అనేక దాతృత్వాల ద్వారా ప్రభు మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఓ ప్రభు, మించి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, మించి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను, ముఖ్యంగా మరే తల్లి ప్రార్థన సహాయం ద్వారా దయచేయమని అడగండి. ఈ మామనులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాతామలోద్భవ మహోత్సవము నాడు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరించుము. తన తల్లి గర్భమున రూపొందించబడిన క్షణము నుండి నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమయ్యుందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపాల నుండి విడుదల పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్ష
ఏలైనా నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దైవానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కలంక వధువును అందాల రాశియునైన స్త్రీ సభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మను ఇవ్వనున్న పరమపవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొట్టివి. కావున పరలోక దూతలతోను గాయక బృందములతోను ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చూచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణ మాయితమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయినని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబ్రతి మాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్త పునీత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతోను మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల వలన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువ, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయంది లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకును. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. మన రక్షకుడి ఇచ్చిన పరమ ఉపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా తప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. ఈ దయానుగ్రహం వలన పాపమున్న మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాక నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమీన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండను. ఒకరికి ఒకరు సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. పునా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము
మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్యైన మరియ మాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మలినము నుండి ఆమెను కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాప మనుడు గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా మరొకసారి అమలోద్భవి మాత పండుగ మహోత్సవ శుభాకాంక్షలు. మరి తల్లి, మీ అందరి జీవితాలలో దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారునికి, సుతుడైన కుమారునికి, మరి ప్రియురాలుగా ఉన్న ఆత్మదేవునికి, మనందరి ఎడ తల్లి మమతానురాగాలతో ప్రార్థించాలని మనం ఎప్పుడు కూడా ఆమెను వేడుకుందాం. ఆమె ప్రార్థన సహాయం మనకుంటుంది. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ కాలంలో మరియ తల్లి ఏ విధంగానైతే తన జీవితాన్ని దేవునిపై కేంద్రీకరించిందో, దేవుడు ఆమెను మలిచాడు, సంపూర్ణ అనుగ్రహానికి ఇవ్వగలిగాడు. అదేవిధంగా మనం కూడా మన దారి ఆయనకు దారిని సిద్ధం చేయడం అంటే అది మనం కేంద్రీకృతమై జీవించడం. మరి ఈ క్రిస్మస్ కాలంలో దివ్యవాణి అలాంటి జీవితానికి దోహదపడే విధంగా అనేక కార్యక్రమాలు, క్రీస్తు సందేశాలు ప్రతిరోజు 7:30 ఆదివారం 10:30 పీఠాధిపతుల సందేశాలు, ఇంకా రాబోయే దినాలలో నవదిన ప్రార్థనలు, క్రిస్మస్ క్యారల్స్, మరి దివ్య బలి పూజ, ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. వాటన్నిటిని ఫాలో అప్ చేయండి. ఇంకా మీ దివ్యవాణిని సపోర్ట్ చేయడానికి నేను మీ అందరినీ విన్నవించుకునేది 2 చేపలు 5 రొట్టెలు. ఇది ఒక మహా అవకాశం. ఇది కంటిన్యూస్గా మనం ఎక్కువ ఇచ్చినట్టు అనిపించదు, కానీ దివ్యవాణి అనే పల్లకీని మోసిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి అందించిన వాళ్ళం అవుతాం. అంతకంటే మహద్భాగ్యం ఏంటండి? కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మేమందరినీ వేడుకునేది ఈ 2 చేపలు 5 రొట్టెలు అనే కార్యక్రమం ద్వారా. ప్రతి నెల 200 లేదా 500, మీ ఇష్టం, లేకపోతే లేదా సంవత్సరానికి ఒకసారి, లేదా మీ ఇష్టం క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇలా చేయవచ్చు. అవకాశాన్ని వినియోగించుకోండి. దాని కొరకు ఫోన్ నంబర్ని సంప్రదించండి. నా ఉద్దేశం ఈ 5 సంవత్సరాల్లో మరొక 3,000 మంది కనీసం కావాలి. ఇప్పుడు 3,000 మంది అయ్యారు, వాళ్ళ ద్వారా 10 లక్షలు ప్రతి నెల కూడా జమ అవుతున్నాయి. ఇంకొక 3,000 మంది అయితే మన కేంద్రాన్ని మనమే నడిపించగలుగుతాం. ఆ తర్వాత పూజలు, ఆ తర్వాత కొంతమంది అప్పుడప్పుడు ఇచ్చే దాతలు, ఇచ్చే దానమును, ఇవన్నీ కూడా చూసినట్లయితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గమనించండి, సహకరించండి.
దేవుని ఆశీస్సులు పొందండి. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. శ్రమల వంచి ప్రభుని ఆశీస్సులు పొందండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. ఆమీన్. మరియమాత జీవితకర్తను పొంద అర్హులైన మీరు, మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయము భద్రతను మీరు గుర్తించుదురుగాక. ఆమీన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో అక్కడ ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని వసగు వరములను స్వర్గీయ బహుమతులతో బహుమతులను మీతో పాటు తోడుకుని వెళ్ళుదురుగాక. ఆమీన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిర్మల మాత మము వీడని మాత అమలోద్భవి మాత మము వీడని మాత అమలోద్భవి మాత మా కొరకు ప్రార్థించే మాత ఓ మరియ మాత నిష్కళంక మాత నిర్మల మాత నిష్కళంక మాత నిర్మల మాత అనాథలకు ఆదరువు ఆరోగ్య మాతవు మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు అనాథలకు ఆదరువు ఆరోగ్య మాతవు మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు సమాధాన మొసగే సమలదీవి మాతవు సమాధాన మొసగే సమలదీవి మాతవు గోదారి మేరి మాత మామ్మవు గోదారి మేరి మాత మామ్మవు నిష్కళంక మాత నిర్మల మాత నిష్కళంక మాత నిర్మల మాత